చూస్తున్నాం రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్ లో టెన్షన్ నెలకొంది. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ బహిరంగ సభ పెట్టింది. వైసీపీ సభ కోసం వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు రైతుల పాదయాత్రకు సంఘీభావంగా ముస్లింలు నినాదాలు చేశారు. మనం కూడా చూసాం రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి అధికార పార్టీకి సంబంధించిన నేతలు డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అక్కడ అట్లాంటి పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున పిలిచినప్పటికీ కూడా చాలా కొద్ది మాత్రం, అంటే వాళ్లకు డ్వాక్రా రుణాలు కావచ్చు ఇతరత్ర ఇబ్బందులకు గురి చేస్తామని చెప్పిన నేపథ్యంలోనే చాలా మంది వచ్చి, అంటే రైతుల కష్టాలు వాళ్ళకి తెలుసు, ఎందుకంటే దాంట్లో చాలా మంది కూడా రైతులు ఉన్నారు. సో అయినా కానీ మరి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వాళ్లకు డ్వాక్రాకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి అక్కడికి వచ్చిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, అంటే పోలీసులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇస్తారు, అంటే కోర్టు ఆదేశాల మేరకు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ ఉన్నారు, దానికి ప్రొటెక్షన్ పోలీసులు కల్పించాలి. కానీ అలా కాకుండా ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలు ఏదైతే నిరసన తెలుపుతున్నారో దానికి పర్మిషన్ ఎట్లా ఇస్తారనే విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు లైవ్లో అందిస్తారు. రాజబాబు, పవన్, అమరావతి రైతుల పాదయాత్ర సాగే రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నేతలు ఇక్కడ అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. మనం విజువల్స్లో చూడవచ్చు, అమరావతి రైతుల పాదయాత్రను వస్తున్న వాహనాన్ని పోలీసులు ఇక్కడ అడ్డుకుంటున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. భారీ స్థాయిలో ఇక్కడ అమరావతి రైతుల పాదయాత్రకు ఇక్కడ చేరుకుంది. అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి ఘనస్వాగతం పలకడానికి వచ్చిన రాజమండ్రి వాసులను, అదేవిధంగా ముస్లిం మైనారిటీలను కూడా ఇక్కడ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, అమరావతి రైతుల యాత్ర వస్తున్న ప్రాంతం వద్ద, ఆజాద్ చౌక్ సెంటర్ వద్ద అమరావతి రైతులు వాళ్ళని అడ్డుకుంటున్న పోలీసులు వాహనాన్ని తీసుకొచ్చేందుకు ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీసులు వాళ్ళని నెట్టివేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. వీళ్ళంతా కూడా పర్మిషన్ తీసుకున్నారు. న్యాయ బద్ధతగా కూడా వీళ్ళు రైతుల పాదయాత్ర కొనసాగుతుంటే ఇక్కడ పోలీసులు వాళ్ళని నెట్టివేస్తున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ తీవ్ర ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించి అమరావతి రైతుల పాదయాత్ర వస్తున్న వాహనాన్ని ఇక్కడ తోసివేస్తున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. మరో పక్క చూస్తే కనుక ఇక్కడ అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఇక్కడ వైసీపీ నేతలు కూడా ఇక్కడ నల్ల బెలూన్లు ధరించి ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మనము విజువల్స్లో చూడవచ్చు ఇక్కడ, అంటే అత్యవసరంగా ఈరోజు అమరావతి రైతుల పాదయాత్ర ఆజాద్ చౌక్ సెంటర్ మీదుగా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో వైసీపీ నేతలు అత్యవసరంగా కూడా ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రోడ్డుకు అడ్డుగా కూడా ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకుని వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ అమరావతి రైతులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు ఇక్కడ చేరుకొని నల్ల బెలూన్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాన్ని మనము విజువల్స్లో చూస్తున్నాము. భారీగా ఇక్కడ తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తం కూడా నెలకొంది. ఒక పక్కన అమరావతి రైతులకు సంఘీభావంగా ముస్లిం మైనారిటీలు జై అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. మరో పక్క నల్ల బెలూన్లతో వైసీపీ నేతలు ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై బైఠాయించి బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ వైసీపీ నేతలు భారీగా చేరుకొని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. తీవ్ర ఉద్రిక్తత అయితే కనుక నెలకొంది. ఇక్కడ ఆ వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ నేతలు ఇక్కడ నల్ల జెండాలు కూడా ఎగురవేసి నల్ల బెలూన్లు ఏర్పాటు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన వైసీపీకి వ్యతిరేకంగా అమరావతి రాజధాని అంటూ అమరావతి రైతులు కూడా ఇక్కడ సంఘీభావంగా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మరికొద్ది సేపట్లోనే అమరావతి రైతులు కూడా ఇక్కడికి చేరుకోనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ
రాజమండ్రి వాసులు కూడా ఇక్కడికి అమరావతి రైతులకు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడికి భారీగా చేరుకుంటున్నారు. మరో పక్కన వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ నేతలు కూడా భారీ స్థాయిలో జనాన్ని మోహరిస్తున్నారు. ఒకేసారి ఇక్కడికి అమరావతి రైతులు వచ్చిన వెంటనే అడ్డుకునే విధంగా ఇక్కడ వైసీపీ నేతలు ఇక్కడ భారీగా చేరుకుంటున్నారు. వైసీపీ నేతలను నిలువరించేందుకు పోలీసులు కూడా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించి రూపు పార్టీలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడికే ఒక వైసీపీ నేతలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి అమరావతి రైతుల పాదయాత్ర చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర ఉత్కంఠ ఉద్రిక్త నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం వైసీపీ నేతలను నిలువరించి బారికేడ్లు తోసుకొని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు, నల్ల బెలూన్లు నల్ల జెండాలు ఎగురవేస్తూ వైసీపీ నేతలు అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు.